ప్రియ శ్రోతలకు స్వాగతం. దైవవాక్య తరంగిణి ప్రసంగ మాలిక వాల్యూమ్ నంబర్ 1, ధనవంతుడు లాజర్. ప్రసంగికులు బ్రదర్ పి ఇమ్మానుయల్ గారు, దైవారాధన కార్యక్రమ రేడియో వర్తమానికులు. దేవుని వాక్యమును వినుచున్న ప్రియులారా, మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున శుభములు. క్షణభంగురమైన ఈ మానవ జీవితంలో తన మాటలను వినుటకు దేవుడిచ్చిన ఈ సమయానికై ఆయనకే స్తోత్రము కలుగునుగాక. నిజమే, మానవులమైన మన జీవితం బహు స్వల్పమైనది. అంతలో పుట్టి అంతలోనే పగిలిపోయే నీటి మీది బుడగతో సమానం. మన జీవితం బహు అల్పమైనదైనా భూమి మీది పశు పక్ష వృక్ష జలచర సృష్టి కంటే బహుశ్రేష్టమైనది. అందుకే పెద్దలు అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైందని అన్నారు. ఇట్టి ఉత్తమమైన మానవ జన్మలో అసలు ఈ జన్మ యొక్క పరమార్థమేమిటో, ఈ జీవిత సత్యమేమిటో మనం గ్రహించాలి. అప్పుడే ఈ మానవ జన్మ సార్థకమవుతుంది. మానవుడు తన జీవితంలో తప్పక తెలుసుకునవలసిన కొన్ని జీవిత సత్యాలను ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడు దరిద్రుడు అనే ఇద్దరిని గురించి తెలియజేశాడు. వీరిని గురించి ప్రభు చెప్పిన మాటల్లో మూడు జీవిత సత్యాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో మొదటిది జీవితం వాస్తవం, లైఫ్ ఈజ్ రియల్. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుచు ఉన్నాను. ధనవంతుడు కొడెండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ వాక్య భాగంలో ఇద్దరి జీవితాలను గురించి యేసు ప్రభు తెలుపుచున్నాడు. ఒకడు ధనవంతుడు కాగా మరి ఒకడు దరిద్రుడు. ఈ దరిద్రుని పేరు లాజరు. ఎందుకో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధనవంతుని పేరు చెప్పలేదు. ధనవంతుని హంగామా ఆర్భాటాన్ని బట్టి అతని పేరు అందరికీ తెలిసే ఉంటుంది. అతని పేరు అతని పట్టణంలో మారుమ్రోగి ఉంటుంది. అతని పేరును ఎందరో పొగిడి ఉంటారు. అతని హోదాను బట్టి వివిధ స్థలాల్లో అతని పేరు కనబడి ఉంటుంది. గాని యేసయ్య అతని పేరును విడిచిపెట్టి అతని బ్రతుకును గురించి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, దేవునికి మన హోదా ఆస్తి అంతస్తులతో అక్కరలేదు. ఆయనకు మనలో కావలసింది హృదయశుద్ధి మాత్రమే. హృదయశుద్ధి గల మనిషినే దేవుడు ఇష్టపడతాడు. ఈ ధనవంతుడు ఎంత గొప్పవాడైనను ఇతడు భక్తిహీనుడు. దేవునికంటే లోకమును, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువాడు. ముందు నేను, నా ఇల్లు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా ఆస్తి, నా పొలం, నా ధనం, నా సంపద, ఆ తరువాత అవసరమైతే దేవుడు అని అనుకునే రకం. ఇతని దృష్టిలో దేవుడంటే ఆఖరివాడు. అందుకే ఇట్టి భక్తిహీనుడి పేరును యేసయ్య తెలుపలేదు. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించునని దైవగ్రంథం చెబుతూ ఉంది. నా ప్రియ సోదరీ సోదరుడా, నీ పేరు, నీ కీర్తి, నీ ప్రతిష్టలు వృద్ధి చెందుతూ ఉంటే మంచిదే. గాని నీ పేరు ఇక్కడ మాత్రమే కాదు కనిపించాల్సింది. నీ పేరు ఇక్కడ కనిపించినా కనిపించకపోయినా దేవుని సముఖంలో మాత్రం కనిపించాలి. అనగా నీవు పాపక్షమాపణ పొంది పరిశుద్ధినిగా జీవించాలి. అప్పుడే నీ పేరు దేవుని జీవగ్రంథంలో కనబడుతూ ఉంది. ఈ ధనవంతుడి పేరును చెప్పని యేసుక్రీస్తు ప్రభు ఇతని జీవిత విధానాన్ని మాత్రం తెలుపుచూ ఉన్నాడు. ఈ ధనవంతుడు ఊదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించేవాడు. ఇవి బహు ఖరీదైన వస్త్రములు కనుక వీటిని ధనవంతులు మాత్రమే ధరిస్తారు. అంతేగాక ఈ వస్త్రములు రాజరికాన్ని హోదాను సూచిస్తాయి. ఈ ధనవంతుడు ప్రతిదినం ఇట్టి వస్త్రాలనే ధరించేవాడు. ఈ బట్టలను ధరించి ఇతడు బయటికి అడుగు వేస్తే ఇతనికి ఎంత మర్యాదో. అవునండి, ఆనాడే కాదు ఈనాడు కూడా విలువైన బట్టలు మనిషికి మర్యాదను తెచ్చిపెడుతున్నాయి. మనిషి ధరించే పై వస్త్రాలను చూచి సాటి మనుషులు మర్యాదనిచ్చినా దేవుడు మాత్రం మనిషి పై వేషమును లెక్క పెట్టాడు. ప్రజలు మన పై రూపాన్ని చూస్తారు గాని మన ఆంతర్యాన్ని చూడలేరు కదా. గాని దేవుడు మనిషి పై వేషాన్నే గాక మనిషి హృదయాన్ని చూస్తాడు. మనిషి వేసుకునే బట్టలు ఖరీదైనంత మాత్రాన అతని హృదయం శుద్ధిగా ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. పైగా ఈ రోజుల్లో ఎక్కువగా మోసగాళ్లు, రౌడీలు, కూనికోరులే తెల్లతెల్లగా కనిపిస్తూ ఉన్నారు.
ఈ ధనవంతుడి వస్త్రాలు పైకి ప్రకాశంగా ఉన్నాయి గాని అతని ఆంతర్యం అంధకారంతో నిండింది. తాను పైకి సౌభాగ్యుడనని అనుకుంటున్నాడు గాని హృదయంలో అతడు ఆధ్యాత్మిక దౌర్భాగ్యుడు. తన చుట్టూ ఉన్న మంది మార్బలాన్ని చూసి నాకేం అని అనుకుంటున్నాడు గాని అతడు ఆధ్యాత్మికంగా దిక్కుమాలినవాడు. పైకి తాను ధనవంతుడను అని అనుకుంటున్నాడు గాని అతడు ఆత్మీయ దరిద్రుడు. పైకి తన విలువైన వస్త్రాలను చూచి మురిసిపోతున్నాడు గాని వాస్తవానికి అతడు ఆత్మీయ దిగంబరి. నా ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి కూడా ఇదే కదూ? ఒకసారి బాగా ఆలోచన చెయ్యి. పై పై మెరుగులను చూచి నీకున్న అన్ని బలాలను చూసుకుంటూ నాకేమి తక్కువ అని అనుకుంటున్నావు? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీకెన్ని ఉన్నా అన్నీ తక్కువే, క్షణభంగురమైనవి. నీవు చనిపోతే నీ వెంట రానివి, నీవు చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరకుండేవి, నీవు నిత్య నరకాగ్నికి వెళుతూ ఉంటే నిన్ను రక్షించలేనివి నీ చుట్టూ ఉన్నాయి గాని రక్షకుడైన యేసు మాత్రం నీ హృదయంలో లేడు. ఇది ఎరగకుండా నాకేం తక్కువ అని అనుకుంటున్నావు కదూ? నీకు అన్నీ తక్కువే. యు ఆర్ థింకింగ్ దాట్ యూ హ్యావ్ ప్లెంటీ, బట్ వితౌట్ జీసస్ యు ఆర్ ఎంప్టీ. ఈరోజే నీ జీవితానికి చివరి రోజైతే నీవు వెంటబడి సంపాదించుకున్నవన్నీ నిన్ను మరణం నుండి తప్పించగలవా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకుండా నిత్య నరకాగ్నికి వెళ్లే నిన్ను నీ చుట్టూ ఉన్న వారెవరైనా రక్షించగలరా? రక్షించలేరు. అందుకే ఈ లోకపు పై పై బలాన్ని చూచి గర్వించక, బలవంతుడు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోమని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ధనవంతుడు వెలగల వస్త్రములను ధరించుటయేగాక ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. నిజమే, ధనవంతునికి సుఖమేమి కుదువా? ధనవంతులు తమకిష్టమైన రకరకాల భోజన పదార్థములను భుజిస్తారు. ప్రతిదినం వారికి విందే. వారానికి 7 రోజులుంటే ఈ ధనవంతుడు 7 రోజులు బహుగా సుఖపట్టానికి ఉపయోగించుకునేవాడు. ఒక్క పూట కూడా దేవుని స్తుతించి ఎరగడు. తనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి వృద్ధి కలిగజేసిన దేవునికి ఏనాడు స్తోత్రము చెప్పలేదు. ఇదంతా నా శక్తియుక్తులతోనే సంపాదించాను, నా బుద్ధి బలంతో సాధించాను అని గర్వపడేవాడు. నేను నా అనే అహంకార తత్వం అతని నరనరాన ప్రాకిపోయింది. గనుక దేవుడెవరో తెలిసినా ఆయనతో నాకక్కరలేదనుకున్నాడు. ధనమే అతని దైవమైంది. అస్థిరమైన సిరి అతని గురి అయింది. తన బ్రతుకంతటిలో సుఖానికి ప్రాముఖ్యతనిచ్చాడు, దేవుణ్ణి మరచిపోయాడు. ఈ మాటలు వింటున్న సోదరుడా, నీవు ధనవంతుడవై ఉంటే మంచిదే, గాని నీ ధనమే దైవం కాకూడదు, దేవుణ్ణి మరువకూడదు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మికయుంచుడని దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ లోకంలోనికి వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతోనే తిరిగి వెళ్తాం. అయితే మనం జీవించిన ఈ జీవిత కాలంలో మనకు ఆరోగ్యమిచ్చి మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఫలమిచ్చే దేవుణ్ణి మనం ఎన్నడూ మరువకూడదు. ఈ ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉంటే ఇతని ఇంటి వద్ద ఉండే లాజరు అనే దరిద్రుని పరిస్థితి మాత్రం పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. ఇతడు రోగగ్రస్తుడు. ధనవంతుడు తినగా బయట పడవేసే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకునగోరాడు. గమనించండి, వీరిద్దరి జీవితాలు ఈ లోకంలో బహు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ధనవంతుడు ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటే లాజరు వస్త్రలేమితో బాధపడుచు ఉన్నాడు. ధనవంతుడు తనకిష్టమొచ్చినట్లు తిని తాగుతూ ఉంటే లాజరు ఆకలితో అల్లాడిపోతున్నాడు. ధనవంతునికి ఎందరో దాసదాసీలు ఉండగా లాజరుకు సహాయపడేవారే లేరు. ధనవంతుని చుట్టూ బుధజన సేవకులు ఉంటే లాజరు చుట్టూ కుక్కలు ముసురుకున్నాయి. ధనవంతుడికి విలువైన ఇల్లు ఉంటే లాజరు ఆ ధనవంతుని ఇంటి గేటు వద్ద పడి ఉన్నాడు. ధనవంతుడు సుఖంగా పడుకుంటే లాజరు కటిక నేలపై పడుకుంటున్నాడు. ధనవంతుడు ఆరోగ్యంగా ఉంటే లాజరు రోగంతో బ్రతుకు వెలదీస్తూ ఉన్నాడు. ధనవంతునికి సహోదర స్నేహితులు ఉంటే లాజరుకు నా అన్నవారెవరూ లేరు. ధనవంతుడు అందరి గౌరవమును అందుకుంటూ ఉంటే లాజరు అందరికీ అసహ్యుడయ్యాడు. ధనవంతునికి ధనకనక వస్తు వాహనాదులు ఉంటే లాజరుకు అవేమీ లేవు. ఈ ప్రకారంగా వీరిరువురికి అన్నింటిలో తేడా కనిపిస్తూ ఉంది. ఈ లోకంలో సుఖంగా బ్రతికే వాళ్ళున్నారు, దరిద్రంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దీన్ని మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. ఇది చూస్తున్నప్పుడు అసలు దేవుడెందుకు ఇలా చేశాడు అనే ప్రశ్న కలుగుతూ ఉంది. లోకంలోని మనుషులను వారు ధనవంతులైనా దరిద్రులైనా అందరినీ సృష్టించినవాడు దేవుడే. పుడుతూ ఎవరు ధనం చేత పట్టుకుని పుట్టలేదండి. ఇప్పుడు ధనవంతులుగా కనబడే వారిలో చాలా మంది కష్టించి పైకొచ్చిన వారే. కష్టపడి ఏ పని చేసినా దానికి ఫలం దక్కుతుంది. అంతేగాని ఇక్కడ కొంతసేపు కూర్చొని అక్కడ కొంతసేపు కూర్చొని సోది మాటలు మాట్లాడుకుంటూ పని అగ్గొట్టి రోడ్ల వెంట తిరిగేవానికి దరిద్రం గాక ఈశ్వరం
కలుగుతుందా? నిద్రపోతులు, సోమరిపోతులు, బద్ధకస్తుల మీదకు దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. గనుక నీ దరిద్రతకు దేవుణ్ణి నిందించక నీ చేతులతో కష్టపడు, నీకు ప్రతిఫలం దక్కుతుంది. అయినప్పటికీ దేశంలో బీదలు ఉండక మానరు, కనుక కలిగిన వారు లేని వారిని కనికరించాలి. మరొక ప్రశ్న, దేవుడు దేవుడని నీతిగా బ్రతికేవాడు వెనకబడిపోతున్నాడు, దేవుడు లేడు దయ్యం లేదంటూ అక్రమ మార్గంలో బ్రతికేవాడే పైకొస్తున్నాడు, అబద్ధమాడి సంపాదించేవాడు, లంచం తీసుకుని సంపాదించేవాడు, వడ్డీకి వడ్డీ తీసుకుని సంపాదించేవాడు, దొంగ లెక్కలు రాసి సంపాదించేవాడు, మోసం చేసి సంపాదించేవాడు, సంతకం చేసి సంపాదించేవాడు, లీటరు పాలలో 2 లీటర్ల నీళ్లు కలిపి సంపాదించేవాడు, తూకంలో మోసం చేసేవాడు, కల్తీ చేసి సంపాదించేవాడు, కూలీలు ఎగ్గొట్టేవాడు, బీదలను ముంచేవాడు, వీళ్ళే పైకొస్తున్నారు, 3 నాళ్ళకి 3 అంతస్తులు కట్టిస్తున్నారే, మరి భక్తితో బ్రతికేవాడు, నిజాయితీగా బ్రతికేవాడు ఎందుకు పైకి రావడం లేదనే ప్రశ్న కలుగుతుంది. నిజమేనండి, ఇది అందరిలో కలిగే ప్రశ్నే. అయితే బైబిల్ గ్రంథం దీనికేమి జవాబు చెబుతుందో వినండి. సామెతల గ్రంథంలోని కొన్ని మాటలు చదువుచున్నాను. మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. అబద్ధములాడి సంపాదించుకునుట ఊపిరితో సమానం, దానిని కోరువాడు మరణమును కోరుకును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కనికరించువాని కొరకు దానిని కూడబెట్టునని బైబిల్ గ్రంథం చెబుతుంది. నిజమే కదండి, కొంతమందికి పొద్దున లేచినప్పటి నుండి నోట్ల అబద్ధమే, 5 పైసలకు అబద్ధమే, 5 రూపాయలకు అబద్ధమే, 500లకు అబద్ధమే, ఇంట్లో వాళ్ళతో అబద్ధమే, బయట వాళ్ళతో అబద్ధమే, వాని మాట ఏది నమ్మబుద్ధి కాదు. అబద్ధం మోసంతో సంపాదించే ధనం ఊపిరితో సమానం. అంతేకాదు, అక్రమంగా సంపాదించే వాడిని ప్రజలు ఎదురుగ్గా పొగిడినా అతని వీపు వెనుకే అతన్ని శపిస్తారు. అందుకే మోసగాడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే ఘనుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ధనం సంపాదించుకుంటూ ఎంత కష్టపడతావో దాన్ని కాపాడుకోవడానికి కూడా అంతకంటే అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ధనం అధికమైతే మనసులో నెమ్మది ఉండదు, దాన్ని ఎవరు తింటారో, ఎవరు ఆక్రమించుకుంటారో, ఎవరు ఎత్తుకపోతారో అనే ఆందోళన. నిద్ర లేకుండా సంపాదించి నిద్ర లేకుండా దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. నెమ్మది లేని బ్రతుకు. మరికొంతమందికి సంపాదించినా తినడానికి ప్రాప్తం ఉండదు, ఒంటి నిండా రోగాలే, కొర్రకుడు జొన్నరొట్టే గతి. తినాలనే ఆశ, తింటే చావు భయం, ఒంటికి సుఖం లేదు, కంటికి నిద్రుండదు. కాని కష్టజీవులు కలిగిందే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు. గనుక అక్రమంగా సంపాదించే వారిని గురించి అసూయపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము, వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అని వ్రాయబడింది. అన్యాయంగా సంపాదించి ఘనత పొందినవాడు తాను చనిపోనప్పుడు తాను సంపాదించినంతా విడిచిపెడతాడు, గాని వాని అన్యాయం వానిని విడిచిపెట్టదు సుమా, అది వానిని నెట్టుకుని వెళ్లి దేవుని న్యాయపు తీర్పులో నిలబెడుతుంది. వాడు అన్యాయస్తుడై అన్యాయమనే విత్తనం వేశాడు గనక వాని పిల్లలు ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. న్యాయంగా నీతిగా బ్రతికే వాళ్ళు చనిపోయినప్పుడు వారు కూడా తమ వెంట ఏమి తీసుకుని వెళ్లరు, గాని వారి నీతి న్యాయం వారి వెంట వెళుతుంది. దేవుని వలన మెప్పు వారికి కలుగుతుంది, అతని పిల్లలను సమాజం ఆదరించుతుంది, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. మరికొంతమంది మోసం చేయరు గాని అధికంగా ప్రయాసపడతారు. నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రించేంత వరకు సంపాదన మీద పడి కూడు నీళ్లు కూడా ఆశించరు, ఆదివారం ఆరాధన సైతం ఎగరగొడతారు. అయినా వీరి సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది, సగం ఆసుపత్రులకు సగం దారి ఖర్చులకే సరిపోతుంది. అందుకే ఐశ్వర్యమును పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము, యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల ఆయాసము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. గనుక అన్యాయంగా వస్తుందని ధన వెంటపడి నీతిని భక్తిని విడవద్దని, లోకాన్ని దాని నైజాన్ని చూసి తాత్కాలిక ప్రయోజనం ఆశించి మోసపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా దేవుడు నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతువని దైవగ్రంథం సెలవిస్తూ ఉంది. నీవు పేదవాడివైనా దరిద్రుడివైనా దేవుడి నిన్ను ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలి. కుమ్మరి తన చేతిలోని మట్టి ముద్దను తనకిష్టమైన పాత్రగా మలిచినట్టు మట్టి పాత్రమైన మనం పరమ కుమ్మరి అగు దేవుని చేతిలో ఉన్నాం.
ఆయన మనల్ని ఏ విధంగా ఈ లోకంలో ఉంచదలిచాడో అదే విధంగా మనం ఉండాలి. నన్నెందుకు ఇలా తయారు చేశావు అని ఏ కుండైనా కుమ్మత్తు అనగలదా? అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని ఎదిరించలేం. ఆయన మనల్ని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉంటూ ఆయనకి ఏ స్తుతి చెల్లించాలి. పాపులను చూచి నీ హృదయమందు మచ్చరపడకము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు నిన్ను పేదవానిగా ఉంచాడా? బాధపడకు, ఉన్న స్థితిలోనే సంతోషంగా ఉండు. కలిగిన వారిని చూసి అసూయపడకు, నీకంటే పేదలైన వారిని చూచి నీకు కలిగిన దానితో తృప్తిపడు. దేవుడు నిన్ను పైకి తేవాలనుకుంటే ఆ పని ఆయనే చేస్తాడు. అలాగాకుండా నీ అంతటా నీవే తొందరగా పైకి రావాలని ఉపాయాలు పడితే అపాయాల్లో చిక్కుకుంటావు. తొందరగా పైకి రావడమేమో గాని తొందరగా పైకి పోతావు. దరిద్రుడైన లాజరు తనకేమి లేకపోయినా సరే తానేనాడు దేవుణ్ణి నిందించలేదు, లేక తన స్థితిని చూసుకుని ప్రక్కదారి పట్టలేదు. తనకేమీ లేకపోయినా, హీనంగా బ్రతుకుచూ ఉన్నా, రోగగ్రస్తుడైనా అతని హృదయంలో ఉన్న సంతోషం ధనవంతుని హృదయంలో లేదు. కారణం, భక్తిగల లాజరు హృదయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎవడు దీనుడై ఆయనకు భయపడుచుండునో అతివానిలో ఆయన నివసిస్తాడు. ఈ ప్రకారంగా లోకములో ధనవంతులు జీవిస్తూ ఉన్నారు, దరిద్రులు జీవిస్తూ ఉన్నారు, భక్తి గలవారు జీవిస్తున్నారు, భక్తిహీనులు జీవిస్తున్నారు, వృద్ధులు యవనులు, పిల్లలు పెద్దలు, ఉద్యోగులు నిరుద్యోగులు, నాయకులు గాయకులు, శాస్త్రవేత్తలు తత్వవేత్తలు రాజకీయవేత్తలు, మాన్యులు సామాన్యులు, పండితులు పామరులు, నాగరీకులు అనాగరీకులు, సురూపులు కురూపులు, ఇలా పలు రకాల మనుషులు, పలు రకాల వృత్తులు చేసేవాళ్ళు లోకంలో జీవిస్తూ ఉన్నారు. గనుక మనం గమనించవలసిన మొట్టమొదటి సత్యం, జీవితము వాస్తవము. లైఫ్ ఇస్ రియల్. మనలో ఎవరం జీవితాన్ని మాయా అని అనుకోవటం లేదు. ఇది వాస్తవము అని తలంచే బ్రతుకుతూ ఉన్నాం. డ్యూటీకి వెళుతూ ఈ డ్యూటీ మాయా అని అనుకుంటున్నారా? లేదు. పని చేస్తూ ఈ పని మాయా అని అనుకుంటున్నారా? లేదు. భోంచేస్తూ ఈ భోజనం మాయా అని అనుకుంటున్నామా? లేదు. ఉదయాన్నే ఎవరి పనులకు వారు వెళ్తాం, సాయంకాలం కాగానే ఎవరింటికి వారు తిరిగి వస్తాం. ఈ విధంగా మానవ జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇదేది మాయా అని మనం అనుకోం. ఎవరైనా మన వాళ్ళు చనిపోతే ఆ వైరాగ్యంలో అప్పుడనుకుంటాం అంతా మాయా అని. అది శ్మశాన వైరాగ్యం. ఇదే మాయో, ఆ మాయంతా శ్మశానంలోనే మాయవుతుంది. ఆ తర్వాత మళ్లీ మన దారి మనదే. ఈ వాస్తవ జీవితంలో పడి మళ్లీ జీవనం కోసం పోరాడుతూనే ఉంటాం. గనుక ఈ భూమిపై బ్రతికే ప్రతి మనిషి జీవితం వాస్తవం. వాస్తవం కనుకనే మనిషి ఏదో ఒక పని చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, చదివించుకుంటున్నాడు, మేడమిద్దలు కడుతూ ఉన్నాడు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆశలు ఆశయాలు ఆలోచనలతో మానవుడు జీవన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు రానే రాబోతూ ఉంది. 30, 40, 50, 60, 70 ఏండ్లు నడిచిన ఈ జీవిత బండి ఆ రోజు తప్పక ఆగిపోతుంది. కారణం, మరణమనే బ్రేకు జీవిత బండిని ఆపుతుంది. మరణమనే బ్రేకు జీవిత బండిని ఆపుతుంది. కనుక ఈ మానవ జీవితంలో మనం తెలుసుకునవలసిన రెండవ జీవిత సత్యం, మరణము అనేది వాస్తవము. సెకండ్ ట్రూత్, డెత్ ఈజ్ రియల్. ధనవంతునిగా బ్రతికినా దరిద్రునిగా బ్రతికినా ఏదో ఒక రోజు మానవులందరూ మరణాన్ని ఎదుర్కోవలసిందే. నువ్వు 10 మందిని బెదిరిస్తూ బ్రతికినా ఏదో ఒక రోజు నువ్వు మరణానికి బెదరాల్సిందే. నువ్వు 10 మందిని చంపిన మనగాడివైనా ఏదో ఒక రోజు నువ్వు కూడా చావు చేతికి చిక్కాల్సిందే. గనుక మరణం మానవుని జీవితంలోని రెండవ వాస్తవం. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురమున అనుకునుటకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పిన ఈ ధనవంతుడు లాజరు వృత్తాంతములో ముందు దరిద్రుడు అనగా లాజరు చనిపోయాడు. నిజమే, లోకంలో జన్మించిన ప్రతిజీవి మరణించాల్సిందే. నీవు మన్ను కనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు సెలవిచ్చినట్లు మన్నైన ఈ శరీరాన్ని తిరిగి మంటికి అప్పగించాల్సిందే. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళుదును అని భక్తుడైన యోబు పలికాడు. అందుచేతనే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తూ ఉంది. మరణించకుండా బ్రతికే నరుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఉండవచ్చు, ప్రపంచంలో అందరికంటే అరుదైన జ్ఞానులు ఉండవచ్చు, జయశాలులు ఉండవచ్చు, గాని నిరంతరం మరణాన్ని తప్పించుకుని తిరిగే అరుదైన మనుషులు ఎవరూ లేరు. అందరూ మరణం చేతిలో ఓడిపోవాల్సిందే. మరణం మనిషి ముఖం చూడదు, మరణానికి పక్షపాతం లేదు. మరణం రాజులను ఎత్తుకొని పోతుంది, సామాన్యులను ఎత్తుకొని పోతుంది. మరణం అప్పుడు పుట్టిన పిల్లలను మృంగివేస్తుంది,
పండు ముసలి వాళ్లను తీసుకెళ్తుంది. అందగాళ్లు అందగత్తెలు మరణించాల్సిందే, అందవిహీనులు మరణించాల్సిందే. భక్తి పరులను మరణం విడిచిపెట్టదు, భక్తిహీనులను కూడా మరణం విడిచిపెట్టదు. మరణానికి కనికరమే లేదు. పెళ్లి చేసుకోబోతాడని, పెళ్ళైన వాడని, పిల్లలున్నోడని, వీడు లేకుంటే కుటుంబం బతకదు అనే కనికరం మరణానికి ఉండదు. పిండములు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, స్త్రీలు, పురుషులనే తేడా ఏది లేకుండా మరణం అందరినీ మృంగివేస్తుంది. ఎన్ని నదులు తనలో కలిసినా ఇక చాలు అనని సముద్రం వలె, ఎంత కాల్చినా ఎన్ని కాల్చినా ఇక చాలు అనని అగ్ని వలె మరణానికి కూడా తృప్తి లేదు. మరణమెంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకుంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏదో ఒక రూపంలో ప్రమాదం ద్వారానో, అకస్మాత్తుగానో, రోగం వల్లనో, ఆత్మహత్యలు, హత్యల రూపంలోనో, విషపురుగుల ద్వారానో, ఏదో ఒక రూపంలో మరణం మనుషులను ఎత్తుకుని పోతుంది. ఆ దినము తప్పించుకునుట ఎవరి తరం కాదు. ఒకడు సింహం నొద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు, అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి వెళ్లి గోడ మీద చేయి పెట్టగా పాము కరిచినట్లు మరణం తప్పించుకునుట మానవుని చేత కాదు. అయితే నీతిమంతుని మరణం వేరు. నీతిమంతుని మరణం దేవుని దృష్టికి విలువ కలిగింది. నీతిమంతులు ఈ భూలోకంలో తమ ప్రయాసములను మాని ప్రభువునద్ద విశ్రాంతి పొందుటకు మరణం ద్వారమై ఉన్నది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవితం జీవించు వారికి మరణం శాపకరం కాదు. గాని దుష్టుని మరణం, అవిశ్వాసి మరణం వానినే కాదు, వాని ఆశను కూడా చంపుతుంది. నిత్య నరకాగ్నికి వానిని ఈడ్చుకుని వెళుతూ ఉంది. బ్రతికినన్నాళ్ళు సుఖించాలి, తృప్తి తీర లోకాన్ని అనుభవించాలి, ఏదో సాధించాలి, సంపాదించాలి అనే వారి ఆశలన్నీ మరణంతో నేలకూలిపోతాయి. కనుక మరణము అనేది వాస్తవమని దేవుని వాక్యం మరియు మన అనుభవం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇంతవరకు రెండు జీవిత సత్యాలు, జీవితం వాస్తవం మరియు మరణం వాస్తవం అనే విషయాలు తెలుసుకున్నాం. ఇక అతి ప్రాముఖ్యమైన మూడవది చిట్ట చివరి సత్యం, మరణాంతర జీవితం వాస్తవం. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఆల్సో రియల్. అనగా చనిపోయిన తర్వాత మానవ ఆత్మ ఏదో ఒక స్థలంలో, మోక్షంలోనో లేక నరకంలోనో ఉండాలి అనే సంగతి కూడా వాస్తవం. చచ్చిపోయాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి అనే ప్రశ్న కలగవచ్చు. నిజమే, మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి చూసి వచ్చిన వారెవరూ లేరు. లేక చనిపోయి 2-3 నెలలయాక మళ్లీ బ్రతికి ఆ సంగతులు మనకు చెప్పిన వారూ లేరు. మానవుని జ్ఞానం, గ్రహణ శక్తి అంతా ఈ లోకం, ఈ జీవితం మట్టికే పరిమితం. అందువలన మరణం తర్వాత జరిగే సంగతులను ఏ మనిషి చెప్పలేడు. గాని మోక్ష నరకాలను సృష్టించిన దేవాది దేవుడే యేసుక్రీస్తు పేరణ ఈ భూలోకంలో జన్మించి మోక్ష నరకాన్ని గురించి వివరంగా తెలియజేశాడు. అంతేకాదు సుమా, జీవితం వాస్తవమని ఒప్పుకుంటూ ఉన్నాం, దాని తర్వాత మరణం కూడా వాస్తవమని ఒప్పుకుంటున్నాం. గనుక మరణం తర్వాత జరిగేవి కూడా వాస్తవమే అని ఒప్పుకోవాల్సింది. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ వి అగ్రీ దట్ లైఫ్ ఈజ్ రియల్ అండ్ డెత్ ఈజ్ రియల్. వెన్ దీస్ టు ఆర్ రియల్, ది థర్డ్ వన్ లైఫ్ బియాండ్ డెత్ ఆల్సో ఈజ్ రియల్. లూకాస్ వార్త 16:22 చదువుతూ ఉన్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను అని యేసు ప్రభు చెప్పుచున్నాడు. మరణం అనేది వాస్తవం గనుక లాజరు మరణించాడు. శరీర రోగం వలన సరైన భోజనము లేక కృషించి ఒక దినాన లాజరు మరణించాడు. లాజరు ఎంత దరిద్రుడైనా తాను బ్రతికినన్నాళ్ళు దేవునియందు భయభక్తులు విడిచిపెట్టలేదు. దరిద్రుడు, రోగగ్రస్తుడు ఒకవేళ చేయాలనుకున్నా ఏం పాపం చేస్తాడండి అని మనం అనుకోవచ్చు. క్రియారూపంలో చేసినదే పాపం కాదు, ఆలోచన కూడా పాపమే. పాపపు తలంపు పాపమే, పాపపు ఆలోచన కూడా పాపమే. మత్తయి సువార్త 5:28 యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను నేను మీకోసం చదువుతూ ఉన్నాను. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అనగా పాపము కార్యరూపం దాల్చితేనే కాదు, ఆ చూపు ఆలోచనే పాపమని అర్థం. లాజరు ఇట్టి దురాలోచనలు కూడా ఆలోచించకుండా తన హృదయాన్ని కాపాడుకున్నాడు. అంతేకాదు ధనవంతుని స్థితిని చూచి తాను ఏనాడు మచ్చరపడలేదు, లేక తన హీన స్థితిని చూసి తాను ఏనాడు దేవుని దూషించలేదు. లాజరు తన హృదయాన్ని, తలంపులను, తన నోటిని భద్రంగా కాపాడుకుని దేవుని దృష్టిలో పరిశుద్ధినిగా బ్రతికాడు. కనుక అతడు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని మోక్షానికి తీసుకుని వెళ్లారు. అది మృతులైన పరిశుద్ధులు నెమ్మది పొందే స్థలం. నేటికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధులుగా జీవించి మరణించేవారు ఆయనతో కూడా ఉండుటకు ఈ పరలోక రాజ్యమునకే కొనిపోబడుచు ఉన్నారు. లాజరు చనిపోయిన కొన్ని దినములకు ధనవంతుడు కూడా చనిపోయాడు.
ధనవంతుడు కూడా చనిపోయాడు. చావును తప్పించుకుంట ఎవరి సాధ్యం కాదు కదా. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. లాజరు శవము పాతి పెట్టబడినట్లు లేదు, దరిద్రుని శవాన్ని, పైగా రోగిష్టిని ఎవరు పాతి పెడతారండి? అది ఏమాయినో తెలియదు. అతని శవమును దూరంగా ఈడ్చివేసిరో, లేక అతని కురుపులు నాకి కుక్కలే అతని శవమును తినివేసినో. బ్రతికినంతకాలమే ఈ శరీరానికి విలువ, చస్తే దాని విలువ పోతుంది. అందువలన శరీరానికి సొగసుకు కాక హృదయ శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధనవంతుడు చనిపోగానే అతని సోదరులు, బంధువులు, స్నేహితులు, పనివారు ఎందరో అతని చుట్టూ చేరి పుష్పగుచ్చాలుంచి ప్రలాపిస్తూ అతని గొప్పతనాన్ని పొగిడి ఉంటారు. లాజరు చనిపోయినప్పుడు దుఃఖించే వారెవరూ లేరు. ధనవంతుడు భూలోకంలో ఘనుడు కనుక అతని భూస్థాపన కూడా ఘనంగానే జరిగి ఉంటుంది. అందరూ సమాధి దగ్గరకు వచ్చి ఘనంగా అంత్యక్రియలు జరిగించి వెనక్కి వెళ్ళిపోయారు. మరణం ఒంటరిగా రుచి చూసే అనుభవం. కన్న తల్లిదండ్రులైనా, కలిసి బ్రతికిన భార్యాభర్తలైనా, రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డలైనా ఎవరూ నీ వెంట రారు. సమాధి చేసి ఒంటరిగా సాగనంపుతారు. ప్రయాసపడి, అగచాట్లు పడి, తిని తినక సంపాదించుకున్న స్థిర చరాస్తులని, ధన సంపదలన్నీ నీ వెంట రావు. మరణం నీ ఒక్కడవే సాగించవలసిన ఒంటరి యాత్ర. శ్మశానానికి నీ శవం వెంట నీ బంధుబలగం, స్నేహితులు వేల సంఖ్యలో తరలివచ్చినా మరణమనే భయంకర యాత్రలో నీవు ఒంటరి ప్రయాణికుడివి. నీ మృతదేహాన్ని నెమ్మదిగా సమాధిలో దించుతారు లేదా కాలుస్తారు. ఏడుపులకు కన్నీటికి మరణం కరగదు కదా. సమాధి కార్యక్రమం పూర్తవుతుంది. బంధువులు, స్నేహితులు, కుటుంబీకులందరూ మౌనంగా ఇంటిదారి పడతారు. ఆ శ్మశానములో నీదొక క్రొత్త సమాధి వెలుస్తుంది. అంతవరకు ఇంటిలో కనబడిన స్వరూపం, వినబడిన స్వరం అదృశ్యమవుతుంది. రాను రాను నెమ్మదిగా ఏడుపులు ఆగిపోతాయి. ఇక జనం నిన్ను క్రమేపీ మరచిపోతారు. కానీ మరణం మనిషికి ముగింపు కాదు. ఆత్మ నిరంతర ఉనికికి మరణమే ప్రారంభం. అనగా కనిపించే మనిషి చనిపోయాక అంతవరకు ఆ మనిషిలో కనిపించకముండిన ఆత్మ నిరంతరం నివసించుటకు ప్రారంభం మరణంతోనే మొదలవుతుంది. ఒకరిని గురించి మరెవరైనా చెబితే, లేక ఒకరి జీవిత చరిత్రను గురించి మరొకరు చెబితే, వారి మరణం వరకే చెబుతారు, ఇక తర్వాత ఏమీ చెప్పరు. కారణం, ప్రతి మానవునికి ఇంకొక మానవుని గురించి మరణం వరకే తెలుసు, ఆ తర్వాత సంగతి తెలియదు. కానీ భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఎరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ధనవంతుని గురించి అతని మరణం తర్వాత కూడా చెప్పుచూ ఉన్నాడు. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. బాగా వినండి. ఈ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతని మృతదేహం సమాధిలో ఉంది. మరి అలాంటప్పుడు అతడు పాతాళంలో ఎలా బాధపడతాడు? చనిపోయింది అతని శరీరమే కాని ఆత్మ కాదు. మానవుడు శరీరము మరియు ఆత్మ కలయిక. దేవుడు మానవుని శరీరాన్ని నేల మట్టి నుండి సృజించాడు. ఆత్మను తాను దయచేశాడు. మరణమందు ఈ రెండు వేరవుతాయి. మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ నిత్య గమ్యానికి, అనగా తానుండవలసిన స్థలానికి వెళ్తుంది. మనం భూమి మీద బ్రతికినంతకాలం ఆత్మ మన శరీరంలో ఉంటుంది. మరణ సమయంలో ఆత్మ మన శరీరాన్ని వదిలి తన గమ్యానికి వెళ్తూ ఉంది. ఆత్మలేని శరీరం శవం, ఆత్మలేని శరీరం మృతదేహం, ఆత్మలేని శరీరం భౌతిక కాయం. ఈ ఆత్మనే గాలి అని కూడా అంటారు. గాలి వలనే ఆత్మ కూడా కనిపించదు. కానీ గాలి ఉందని మనం ఎలా అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నామో, అలాగే ఆత్మ కూడా మనిషి క్రియలను బట్టి బయటపడుతుంది. ఈ ఆత్మ నశించనిది, ఆత్మకు చావు లేదు. అందుకే భూలోకంలో కన్ను మూసిన ఈ ధనవంతుడు నరకంలో కళ్ళు తెరిచాడు. శరీరం వలె ఆత్మ కూడా చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, బాధను గ్రహిస్తుంది, దప్పికుంటుంది, వెనుకటి విషయాలను గుర్తు చేస్తుంది. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును, అతని రొమ్మును ఆనుకునిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. పాతాళము వేదనకరమైన స్థలం, అగ్నిజ్వాలలో యాతన పడే స్థలం. ఈ ధనవంతుడు ఏమి పాపం చేసి నరకానికి వెళ్ళినో యేసు ప్రభు తెలపలేదు. గాని ఎవరు పాతాళమునకు వెళ్ళుదురో అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు.
ఎవరండి? నరహంతకులు, బందిపోటు దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్లు, రౌడీలు, దుర్మార్గులు, దుష్టులు వీరు మాత్రమే కాదు, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు, నరకమునకు వెళ్తారు. దేవుని మరవడానికి కారణమేంటి? ధన సమృద్ధి, ఐశ్వర్య ఘనతలు మానవుని పాపం దేవుని మరిచిపోయేలా చేస్తాయి. తిండిపోతుకు కడుపే కైలాసం, త్రాగుబోతుకు కైపే కైలాసం. మానవ బ్రతుకు యొక్క పరమార్థం ఎరగకుండా తిని త్రాగడమే బ్రతుకు అనుకునేవానికి దేవునితో పనేముంది? తినడానికి ముక్క, త్రాగడానికి చుక్క ఉంటే చాలు అని అనుకునేవానికి దేవుడిలా జ్ఞాపకానికి వస్తాడు? భార్యా పిల్లలను పట్టించుకోకుండా ఎప్పుడు బయట తిరిగి చీకటి బ్రతుకు అలవాటు పడ్డవానికి దేవునితో పనేముంది? ఇలా దేవుణ్ణి మరిచేవాని నిత్యగతి పాతాళ నరకమే. ఇంతేకాదు, మనిషి భక్తిహీనత కూడా దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. భక్తిహీనత అనగా భక్తి అంటే తెలుసుగాని భక్తి ఉండదు, దేవుడంటే తెలుసుగాని దేవుడంటే ఏదో ఆపటికే అవసరమొచ్చేవాడని తలంచే అవకాశవాది. ఇట్టివారి గతి కూడా పాతాళమే. అంతేకాదు, మానవుని మూర్ఖత్వము, మానవుని తిరుగుబాటుతనం దేవుణ్ణి మరిచేలా చేస్తుంది. దేవుడు లేడనే బుద్ధిహీనత కూడా దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. అన్నిటికీ మించి మానవుడే దేవుడు కాబట్టి నాకెందుకు దేవుడు అని అనుకునే మానవుని అహంకారం కూడా దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. అందరినీ ఎదుర్కొనుటకు పాతాళము ఆత్రపడుచు గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకుని ఉన్నది. ఘనులు, సామాన్యులు ఘోష చేయవారును, హర్షించువారును దానిలో పడిపోవుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ధనవంతుడు దేవుణ్ణి మరిచిపోయాడు, అందుకే పాతాళంలో యాతను పడుచు ఉన్నాడు. మరిచిపోవడం మహాపాతకం. మనం చేసిన మేలును ఎవరైనా మర్చిపోతే మనమెంతో బాధపడతాం. మరి మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, అక్కడలో ఆదరించి, పోషించి, కాపాడే దేవుణ్ణి మరిచిపోతే పాతాళంగాక పరలోకం వస్తుందా? ఇంతేకాదు, ఈ ధనవంతుని జీవితాన్ని పరిశీలిస్తే మరికొన్ని విషయాలు మనకు బయటపడతాయి. తన పొరుగువాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయుచున్నాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. పొరుగువాణ్ణి ప్రేమించమనేది దేవుని ఆజ్ఞ. కానీ ఈ ధనవంతుడు తన ఇంట వాకిట ఆకలితో అల్లాడుచున్నటువంటి ఆ దరిద్రుణ్ణి ప్రేమించలేదు. కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేదు. సహాయం చేయడానికి తనకు శక్తి ఉన్నా ఈ ధనవంతుడు లాజర్ను పట్టించుకోలేదు. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చునని బైబిల్ గ్రంథం చెబుతుంది. లాజరు ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణుకుచు ఉన్నా ఈ ధనవంతుడు ఏనాడు కరుణించలేదు. బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు గేటు దగ్గర ఉండే లాజర్ను చూస్తున్నాడు, గాని సహాయం చేయడానికి అతనికి చెయ్యి ఆడలేదు. అతని హీన స్థితి చూసి కొంతైనా కరుగని రాతి గుండెగలవాడు ఈ ధనవంతుడు. ఇతడు మహాస్వార్థపరుడు. బీదలను కనికరించడం అంటే చాలా చిన్నతనంగా భావించాడు. బ్రతికిన నాలు తన కోసమే బ్రతికాడు. సాటి మనిషిని ప్రేమించమనేది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమించడం పాపం. అంతేకాదు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈ ధనవంతుడు ఈ లోకం, ఈ జీవితము శాశ్వతం అనుకున్నాడు, సుఖమే స్వర్గం అనుకున్నాడు. గాని ఒక దినం మరణం అతన్ని మృంగివేసింది. ఇప్పుడు పాతాళంలో బాధపడుచు ఉన్నాడు. భూలోకంలో బ్రతికినప్పుడు బాధ అంటే ఏమిటో ఎరగడు, అప్పుడంతా సుఖమే. ఇప్పుడు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. భూలోకంలో బ్రతికినప్పుడు నరకమును గురించిన చింత గాని, పాతాళమును గురించిన వాస్తవం గాని అతడు పట్టించుకోలేదు. వీటిని గురించి ఆలోచించడానికి అతనికి సమయమే లేదు. ఆస్తి సంగతి, వ్యాపార లావాదేవీలు, ఉద్యోగం, హోదా, సుఖమయ భోగం తప్ప పారమార్థిక విషయాలను అతడు ఆలోచించలేదు. ఈ మాటలు వినడానికి కూడా ఇష్టముండేది కాదు. ఇదంతా ఒట్టిదని అనుకునేవాడు. ఇది పని చేతగాక బైబిల్ పట్టుకుని తిరిగేటోళ్ళు చెప్పే మాట అనుకున్నాడు. నరకముందనే బోధను తృణీకరించాడు. దేవుడు ప్రేమామయుడు, ఆయనకు అందరూ బిడలే, నరకం ఒట్టిదని తలంచాడు. దేవుని వాక్యాన్ని విన్నా తృణీకరించి మోసపోయాడు. ప్రియులారా, దేవుడు ప్రేమామయుడు నిజమే, అయితే ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపానికి తగిన శిక్ష విధిస్తాడు. ఈ లోకంలో చట్టాన్ని మీరితేనే మనకు శిక్ష ఉంది. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు, జైలు ఉన్నాయి. మానవ చట్టాన్ని అతిక్రమిస్తేనే శిక్ష ఉంటే, మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన పవిత్ర శరీరంతో తన ఇష్టానుసారంగా బ్రతికే మానవుణ్ణి దేవుడు శిక్షించక వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ధనవంతుడు ఈ సంగతిని ఎరుగక బ్రతికి నరకపాత్రుడయ్యాడు. నా ప్రియ సహోదరి, సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆ ధనవంతుని వల్లే తలంచుచున్నావా? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ నీ పనుల్లోనే మునిగి తేలుచు, ఇంతకంటే స్వర్గం, ఇంతకంటే నరకం లేదని అనుకుంటూ ఉన్నావా? జాగ్రత్త, మోసపోవద్దు సుమా. ఈ బిజీలో ఈ సంగతులను మర్చిపోతే ఒకనొక దినాన ఏడవలసి వస్తుంది. అంతేకాదు, నువ్వు ఏ పాపములోనైతే ప్రేమించి బ్రతుకుచు ఉన్నావో ఆ పాపం నిన్ను మరలు కొలిపి నీ మనసాక్షిని చంపి ఫలితంగా నిన్ను నిస్సహాయంగా చేస్తుంది.
ఈ దైవ సంగతులను ఆలోచించకుండా చేస్తుంది. నువ్వు ప్రేమించే పాపం చివరకు నీ యజమాని అయి నిన్ను నరకమునకు ఈడ్చుకుని వెళుతూ ఉంది. గనుక సమయముండగానే నీ జీవితమును మార్చుకుని యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించుమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, గమనించారా? పాతాళంలో బాధపడే ఈ ధనవంతుడు తన కన్నులెత్తి చూడగా అతనికి ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. భూలోకంలో తన ఇంటి వద్ద ఉండే దరిద్రుడైన లాజరు ఇప్పుడు ఆ పరలోకంలో ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా పితరుడైన అబ్రహాం ప్రక్కన కనిపిస్తున్నాడు. ఇంతకు పరలోకం చేరడానికి లాజరేం చేశాడు? దరిద్రుడు పేదవాడు కాబట్టి పరలోకం చేరాడా? కానే కాదండి. లాజరు దరిద్రుడైనా రోగి అయినా తనకేమీ లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. చూపులు మాటలు తలంపులన్నింటిలో పరిశుద్ధంగా బ్రతికాడు. ఈ జీవితమే శాశ్వతమని అనుకోలేదు. తాను ఈ లోకంలో యాత్రికుడు పరదేశినని సంగతిని గ్రహించాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, తన పితోడైన అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడో, పునాదులుగా ఆ పట్టణం అనగా పరలోక రాజ్యం కొరకు ఎదురు చూశాడు. తనకెవరూ లేకపోయినా తన జీవితాన్ని నిందించుకునక, నన్నెందుకు ఇలా చేసేవయ్యా అంటూ దేవుణ్ణి నిందించక, దేవునియందు ఇంకా విశ్వాసముంచి దేవుడే సహాయకునిగా బ్రతికాడు. అందరికీ వచ్చినట్టుగానే అతనికి మరణం వచ్చింది. కానీ ఆ మరణమే అతని స్థితిని మార్చివేసింది. దరిద్రత అంతరించింది. రోగ శరీరం విదిల్చి లాజరు మహిమ దేహాన్ని ధరించాడు. దేవదూతల వెంట పరలోకానికి వెళ్ళాడు. ఎంత భాగ్యం! ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవితం జీవించే వారికి మరణ సమయంలో ఇట్టి భాగ్యం దొరుకుతుంది. ప్రియ సోదరి సోదరుడా, ఏదో ఒకనాడు నీకును మరణం సంభవించక తప్పదు. మరి నీ మరణ సమయంలో నిన్ను ఎవరు తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నావు? దేవదూతలా సాతాను దూతలా? దేవుడిచ్చిన జీవితంలో తన ఇష్టానుసారంగా బ్రతికి నరకంలో బాధపడుతున్న ఈ ధనవంతుడు ఇప్పుడు దూరంలో ఉండే లాజర్ను చూస్తూ ఉన్నాడు. భూమి మీద తన ఇంటి దగ్గర చూసేవాడు ఇప్పుడు దూరంలో చూస్తున్నాడు. తేడా కనిపిస్తూ ఉంది. భూలోకంలో దరిద్రుడైన లాజర్ను చూశాడు, ఇప్పుడు భాగ్యవంతుడైన అబ్రహాము కుమారునిగా చూస్తూ ఉన్నాడు. భూమి మీద తన ఇంటి అవతల చూసేవాడు ఇప్పుడు పరలోకంలో చూస్తూ ఉన్నాడు. భూమి మీద లాజర్కు తాను దూరంగా జరిగేవాడు ఇప్పుడు అబ్రహామును అనుకుని ఉన్న లాజర్ను చూస్తున్నాడు. అప్పుడు లాజర్ను అసహించుకునేవాడు ఇప్పుడు లాజరు చేతి రేలితో నీళ్లు కొడుతూ ఉన్నాడు. వీరిద్దరికీ ఎప్పుడూ తేడానే కనిపిస్తూ ఉంది. భూమి మీద ధనవంతుడు సంపన్నుడు, లాజరు దరిద్రుడు. ధనవంతుడు సుఖపడగా లాజరు అన్ని విధాలా కష్టపడ్డాడు. ధనవంతుడు ఇంటిలో నివసించగా లాజరు ఆ ధనవంతుడి ఇంటి బయట బ్రతికాడు. ఇలాగూ వీరి స్థితిలో తేడా, జీవితంలో తేడా, హోదాలో తేడా, సావు సమాధుల్లో తేడా, చివరకు నిత్యత్వంలో కూడా తేడా కనిపిస్తుంది. ఒకే ఊరిలో ఒకే చోట నివసించిన గమ్యాలు వేరయ్యాయి. ఒకరు మరణం వరకు దేవుణ్ణి విడవక బ్రతకగా, మరొకడు మరణం వరకు దేవుణ్ణి ఎరుగక బ్రతికాడు. ఎవరు ఎన్నుకున్న గమ్యానికి వారు చేరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు బ్రతికి ఉండగానే నీవు ఏ మార్గానైతే ఎన్నుకుంటావో అదే గమ్యానికి చేరుకుంటావు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అనగా నీ పాపము కొరకు నీకు బదులుగా తన పవిత్ర రక్తము కార్చి తన తనువునే బలిగా అర్పించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొంది పరిశుద్ధినివై అదే దారిలో బ్రతికితే నీ గమ్యస్థానం పరలోక రాజ్యమవుతుంది. అలా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను, ఆయనిచ్చే ఉచిత రక్షణను తృణీకరించి ఆయనందు విశ్వాసముంచక అదే దారిలో మరణిస్తే నీ నిత్యగతి నరకమే. రాంగ్ రూట్లో ప్రయాణం చేసి మంచి గమ్యం చేరలేం. మంచి దారిలో ప్రయాణం చేస్తే మంచి గమ్యమే చేరతాం. యూ కెనాట్ రీచ్ రైట్ ప్లేస్ బై రాంగ్ రూట్ అండ్ దెర్ ఇస్ నో రాంగ్ ప్లేస్ ఇన్ రైట్ రూట్. ఈ ధనవంతుడు యేసు లేని దారిని ఎన్నుకుని ప్రయాణం చేసి నరకానికి వెళ్ళాడు. మరో సంగతి, ఇతడు తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. అనగా పరలోకంలో ఎవరుంటారో ఇతనికి తెలుసన్నమాట. అయితే ఏమి ప్రయోజనం? ఇతడు తెలిసి తెలిసి చెడిపోయినవాడు. దారి తెలిసినా అందులో ప్రయాణం చేయకపోతే గమ్యం చేరలేము కదా. ఈ ధనవంతునికి ఏది సరైన మార్గమో ఏది దైవ మార్గమో తెలుసు. అయినా ఆ దైవ మార్గంలో పరిశుద్ధంగా బ్రతకడానికి ఇతడు ఇష్టపడలేదు. ధనాపేక్ష, శరీర సుఖభోగం మీద ఆపేక్ష గలవాడు గనక ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. తిని త్రాగి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం దేవుని దారిలో కుదరదు, అందుకే విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆత్మకంటే శరీరానికి ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని కంటే తననే ఎక్కువగా ప్రేమించుకున్నాడు. గనుకనే తను ఎంచుకున్న మార్గానికి వెళ్ళాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుని గురించి వింటే చాలదు. ఆయన మంచివాడని, పాపుల రక్షకుడని, మహానుభావుడని అంటే చాలదు. ఆయన మీద అభిమానం ఉంటే చాలదు.
ఆయన నీ పాపములను కూడా క్షమించి రక్షించే రక్షకుడని హృదయమందు విశ్వాసముంచాలి, అనుభవపూర్వకంగా ఎరగాలి. అప్పుడే నీవు రక్షించబడదు. నామకార్థ జీవితం మోసకరం. అన్నీ తెలిసినా రక్షణ పొంది పరిశుద్ధినిగా జీవించకపోతే పాతాళంలోని ధనవంతునికి నీకు ఏమి తేడా ఉండదు. ఈ ధనవంతుడు పాతాళంలో తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు అని కేకలేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! భూమి మీద బ్రతికినప్పుడు ఇతడు ఎవరి సహాయం కనికరం కోరలేదు, ఎవరిని దయచూపమని అడగలేదు. అందరూ తన దయాదాక్షిణ్యాలపైనే బ్రతకాలని కోరాడు. కానీ మరణించిన తర్వాత నరకంలో కనికరం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. పాతాళం కనికరం కోసం కేకలు వేసే స్థలం. ఆయన జవాబు రాదు. తండ్రి, నా యందు కనికరపడి తన వ్రేలికను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమని ప్రాధేయపరచు ఉన్నాడు. అగ్నిజ్వాలల్లో కలిగే యాతనకు ధనవంతుడు పడే బాధ వర్ణనాతీతం. భూమి మీద బ్రతికినప్పుడు అతని నాలుక ఏనాడు ఆరిపోలేదు. దాహమైతే ఫ్రిడ్జ్లో నుండి తీసి ఏ బీరో బ్రాండో విష్కో లేక ఏ కూల్ డ్రింకో దాగి తన నాలుకను తడుపుకునేవాడు. ఇప్పుడు పాతాళంలో ఒక్క చుక్క నీటి బొట్టు కోసం తప్పించిపోతున్నాడు. పైగా లాజర్ను దాహం తీర్చడానికి పంపమంటున్నాడు. ఎంత విచిత్రం! భూమి మీద తానేనాడు ఒక్కపూటైనా లాజరుకు తిండి పెట్టినవాడు కాదు. ఒక్కసారైనా లాజరు బాగున్నావా అని అడిగినవాడు కాదు. కానీ ఇప్పుడు లాజరు ఈయన దాహం తీర్చాలట. ఎంత కేకలేసినా ధనవంతుడి ప్రార్థన ఫలించలేదు. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందునని బైబిల్ గ్రంథము చెబుతుంది. దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అని కూడా దైవగ్రంథం చెబుతుంది. పాతాళంలోని ఇతని కేకలకు జవాబు రాలేదు గాని ఇతని గతం ఇతనికి గుర్తు చేయబడుతూ ఉంది. లూకాసువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖమనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. నిజమే, భక్తిహీనుడైన ఈ ధనవంతుడు తన జీవితకాలమంతయు తనకిష్టమొచ్చినట్టు సుఖాన్ని అనుభవించాడు. తనకంటికి ఇష్టమైన వాటిని అనుభవించాడు. తన హృదయం కోరిన వాటిని పొందాడు. ఇతడు తన చేతులకు అడ్డు చెప్పలేదు, తన కాళ్లకు అడ్డు చెప్పలేదు. దేవుడు మానవాళికి నియమించిన చట్టబద్ధమైన సౌఖ్యాన్ని మించి ఇతడు పాపమందు బహుగా సంతోషించాడు. అడ్డు అదుపు లేకుండా జీవించాడు. జీవిత పరమార్థము నిరగక జీవితాన్ని బహు తేలికగా ఎంచి సుఖభోగ లాలసుడై మదించి బ్రతుకు దినంబులందు మోక్షంబు వెదకనేలా అని సుఖమే స్వర్గమని తలంచి పాపంబులో మునిగి పాతాళములో తేలి నరకయాతనను అనుభవిస్తూ ఉన్నాడు. లాజరు తాను బ్రతికిన దినములన్నిటిలోనూ సాధారణ వసతులకు సైతం నోచుకోలేదు. కాని ఇప్పుడు పరలోకమందు నెమ్మది పొందుచు ఉన్నాడు. భూలోకంలో పొందలేని సుఖ సంతోషాలను అతడు ఇప్పుడు పరలోకమందు అనుభవిస్తూ ఉన్నాడు. లాజరుకు ఇక ఆకలి దప్పులు లేవు. చలి ఎండ వర్ష బాధ లేదు. అనారోగ్యం కురుపులు బాధ అసలే లేదు. మనుషుల ఎడబాటు అంతకంటే లేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో ఉన్నాడు. ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు చలి ఎండ వర్షం మొదలగు వాటన్నిటి నుండి అతడు తన్ను తాను రక్షించుకున్నాడు. గాని నరకం నుండి తనను తాను రక్షించుకోలేకపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సోదరి, యవనముంది, బలముంది, బలకముంది, ధనముంది, అందముంది కదా అని దేవునికి భయపడక నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే మరణం తర్వాత నిత్య నరకములో యాతనను అనుభవిస్తావు. నువ్వు చేసే పాపాన్ని నీవు మరచిపోయినా దేవుడు మరచిపోడు సుమా. ఇన్నాళ్ళు ఏ విధమైన పాపములో జీవించావో అదే పాపం నిన్ను నరకానికి తోసుకుని వెళ్తుంది. జాగ్రత్త! జ్ఞానివై మేలుకొని పాపము నుండి మరలుకొమ్మని యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించుమని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, సహాయం కోసం అర్థించిన ఈ ధనవంతునికి ఇంకా ఇవ్వబడిన సమాధానం ఏమిటో విందాం. లూకాసువార్త 16:26. అంతేగాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అనగా నిత్యత్వంలో ఉన్న ఆత్మలకు స్థలమార్పిడి జరగదు. మోక్షంలో ఉన్న ఆత్మలు మోక్షంలోనే, నరకములో ఉన్న ఆత్మలు నరకములోనే. ఒకే ఇంటిలో కలిసి కాపురం చేసి ఉండవచ్చు, ఒకే ఊరిలో ఉండి ఉండవచ్చు, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసి ఉండవచ్చు, కానీ దారులు వేరైనప్పుడు గమ్యాలు వేరవుతాయి. పరలోకములోనున్నవారు అక్కడే నిరంతరం.
యుగాయుగములు ఆనందం సంతోషం అనుభవిస్తూ దేవునితో సదాకాలం గడుపుతారు. ఆ ప్రకారమే భూలోకంలో ఉన్నంతకాలం కులాన్ని చూసి, మతాన్ని చూసి, ధనాన్ని చూసి, విద్యను చూసి, హోదాను చూసి, పదవిని చూసి గర్వించి నిజరక్షకుడైన యేసయ్యను ఎరుగక ఆ సృష్టికర్తను మరిచి సృష్టినే పూజించి మరణించిన వారి ఆత్మలు నిత్య నరకములో ఆ ధనవంతుని వలనే యాతనను, వేదనను అనుభవిస్తాయి. యుగాయుగములు ఆ నరకాగ్నిలో తీరని బాధను అనుభవించాల్సిందే. ఆ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నిరంతరం ప్రలాభమే. ఏవో కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కాదు సుమా, నిరంతరం, అంతమే లేదు. భూలోకంలో నీ పేరుకు ముందు స్వర్గీయాన్ని తగిలించినా నరకములోని నీ ఆత్మ స్వర్గానికి ఎగురదు. సకల లాంఛనాలతో నీ అంత్యక్రియలు జరిగినా, గంధపు చెక్కలతో నిన్ను కాల్చినా, సుందర సమాధిలో నిన్ను పూడ్చినా, ఎన్ని నదుల్లో నీ కలశాన్ని కలిపినా, ఒక్కసారి నరకానికి వెళ్లిన నీ ఆత్మగతిని ఇవి ఏవీ మార్చలేవు. నీ సమాధి దగ్గర సర్వమత ప్రార్థనలు జరిగినా, నీ వర్ధంతి సందర్భంగా ఎంతమందికి అన్నదానం చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నీ ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం పాటించినా, నీ పవిత్రాత్మకు శాంతి కలుగునుగాకని పేపర్లో ప్రకటనలిచ్చినా, ఇవేవి నిన్ను నరకము నుండి పరలోకానికి తీసుకువెళ్ళవు. ఇవన్నీ బ్రతికినోళ్ళు వాళ్ల తృప్తి కోసం చేసే పనులే. లోకము నుండి దాటిపోయాక నువ్వు చేయగలిగింది ఏదీ లేదు. అందుకే బ్రతికి ఉండగా నీవు నడిచే మార్గమే, నీవు ఎంచుకున్న మార్గమే నీ నిత్య గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉంది. అందుకే దేవుడు నీపై దయదలిచి నీలో ప్రాణం ఇంకా నిలిపి ఉండగా, సమాధిలోనికి దిగకముందే మనోనేత్రములు తెరచి ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వరక్షకునిగా విశ్వసింపమని మనవి చేస్తూ ఉన్నాను. దాహం తీర్చమని అడగగా అది నెరవేరకపోవుటచే ఈ ధనవంతుడు ఇక తన అన్నదమ్ముల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. లూకాసువార్త 16:27. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనిను. ఈ ధనవంతుని తపన్ను ఆలోచించండి. ఓ తండ్రి, ఆ లాజర్ను నా దగ్గరకు పంపుటకు వీలు కాకపోతే కనీసం నా సహోదరుల వద్దకైనా పంపమని ప్రాధేయపడుచు ఉన్నాడు. ఇతడు నరకం యొక్క బాధను అనుభవపూర్వకంగా ఎరుగుచూ ఉన్నాడు. తాను బ్రతికినప్పుడు సువార్తను హేళన చేశాడు, ఎగతాళిగా మాట్లాడేవాడు. స్వర్గ నరకాలు మిథ్య అన్నాడు, ఉంటే తర్వాత చూసుకుందాంలే అన్నాడు. తన ధనంతో దేన్నైనా సాధించవచ్చు అనుకున్నాడు. చెయ్యి దాటిపోయింది, నరకయాతను అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సువార్త అంటే ఏమిటో అర్థమైంది, తాను పోగొట్టుకున్నదేమిటో తెలుసుకున్నాడు. అందుకే ఈ వార్త తన సహోదరులకు తెలపమంటున్నాడు. తన అన్నదమ్ముల సంగతి ఇతనికి బాగా తెలుసు. వారు కూడా తన వంటి వారే. వారు కూడా ఇలాగే సువార్తను ఎదిరిస్తూ రక్షణ ప్రధాత అయిన యేసయ్య చేసిన శిలువ బలియాగమును తృణీకరిస్తూ వారు కూడా పాతాళం వైపే పయనిస్తూ ఉన్నారు. ఏదో ఒక దినం వారు కూడా తన యుద్ధకే రాబోతున్నారు. ఈ నరకయాతనను నేనే అనుభవిస్తాను, నా అన్నదమ్ములు ఇక్కడికి రాకూడదు అని ఈ ధనికుని తపన. అందుకే లాజర్ను భూలోకంలోని తన సహోదరుల యుద్ధకు పంపమంటూ ఉన్నాడు. ప్రియులారా, ఓ ప్రియులారా, ఈ సంగతి బాగా ఆలకించండి. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మక, పాపక్షమాపణ పొందక చనిపోయిన నీ అన్నతమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తల్లిదండ్రులు నరకంలో యాతన పొందుచు. అయ్యో నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఈ వేదన స్థలానికి రాకూడదు, రాకూడదు అని కేకలు వేస్తూ విలపిస్తూ ఉంటారు. కానీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే నీకు ఏమిటో లే ఈ జీవితం అని నిర్లక్ష్యపడే నీకు వారి కేకలు వినబడవు. గాని ప్రభు అయిన యేసు తెలిపినట్లుగా వారి పక్షంగా, మరి ముఖ్యంగా యేసయ్య పక్షమున నీకోసం మేము కేకలేస్తూ ఉన్నాం. తన సహోదరుల పక్షముగా ధనవంతుడు చేసిన ఈ విన్నపం కూడా నెరవేరలేదు. లూకాసువార్త 16:29. వారి వద్ద మోషయు ప్రవక్తులను ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగొనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషయు ప్రవక్తులు చెప్పిన మాటలు వారు విననీయడలా, మృతుల్లో నుండి ఒకడు లేచినను నమ్మరని అతనితో చెప్పాను. మోషే మరియు ప్రవక్తలు దైవోగ్రతను గురించి, రక్షణను గురించి పలికారు. దేవుని ప్రతినిధులుగా మానవాళికి అవసరమైన మాటలు పలికారు. వీరి మాటలను నమ్మాలి. గాని ఈ ధనికుడు వీరి మాటలను నమ్మకయే నరకాగ్ని పాలయ్యాడు. తన సహోదరుల కాఠిన్యం ఇతనికి తెలుసు గనుక బ్రతికినోళ్ళు చెబితే వినరయ్యా, చచ్చినోళ్ళు లేచి చెబితే వింటారు అని ఈ ధనవంతుడు పలుకుచూ ఉన్నాడు. ఒకవేళ లాజర్ను భూలోకానికి పంపాడనుకోండి, లాజరు భూలోకం వెళ్ళిన తర్వాత అతని అన్నదమ్ములు లాజర్ను చూచి నిలబడతారా? దయమని పారిపోతారు.
లేక ధైర్యం చేసి నిలబడ్డారనుకోండి, లాజరు వాళ్ళకేం చెప్పాలి? మీ బ్రదరు ఇలాగిలాగా నరకంలో యాతన పడుచు ఉన్నాడు, మీరు ఆధారులోనే ఉన్నారంట, మీరు మారు మనస్సు పొందండి, లేకపోతే మీరు మీ బ్రదర్ దగ్గరికి పోతారని చెప్పాలి. ఈ మాట వినగానే తమ్ముళ్ళ మనస్తత్వం ఎలాగుంటుంది? వాట్ నాన్ సెన్స్! మా బ్రదరు ఎంత ఉత్తముడు, దేవుని బండి జరగాలంటే ఆయన కందిన ఏందే జరగదు, దైవభక్తులకు ధనధాన్యాలు దానాలు చేసేవాడు. ఆయన ఒక గుడికి ప్రెసిడెంటు, ఒక గుడికి ధర్మకర్త, ఒక గుడికి కార్యకర్త, ఇంకో గుడికి సెక్రటరీ. సచ్ ఎ గ్రేట్ బ్రదర్! నరకంలో యాతన పడుచున్నాడా అని ఆవేశంతో లాజర్ను తరుముతారు. ఏది ఏమైనా దేవుడు తన సత్య సువార్త ప్రకటించుటకు మృతుల ఆత్మలను లేదా దేవదూతలను వాడుకున్నాడు, మానవ మాత్రులనే ఆయన వాడుకుంటాడు. మనుషులకు మనుషుల ద్వారానే తన సువార్త వినిపిస్తాడు, బ్రతికిన వారికి బ్రతికిన వారితోనే సువార్త ప్రకటిస్తాడు. అందుకే ఈ చల్ల పూటన దయగల రక్షకుని మాటలను నీవు వినగలుగుచున్నావు. నరకంలోని ఆ ధనవంతుడు చేసిన ప్రార్థనకు దేనికి జవాబు రాలేదు. నరకంలో కేకలు తప్ప జవాబులు ఉండవు. నరకంలో నీ మనవి ఏది నెరవేరదు. సమయం దాటిపోయాక కనికరం కోసం కేకలు వేయడం కంటే ఇంకా నీవు బ్రతికి ఉండగానే ఉన్నపాటు నాకు కరుణించుమని పాపక్షమాపణ కోసం ఏసైని అడుగుటమేను, సమయం దాటిపోయాక మారు మనస్సు పొంది ఉంటే బాగుండును అని విలపించుట కంటే సమయం ఉండగానే మారు మనస్సు పొందుటమేలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు విశ్వసించి రక్షణ పొందుటమేలు. దేవుడు ఈ ధనవంతునితో ఎన్నో విధాలుగా మాట్లాడాడు, ధనమిచ్చాడు, లాజరును సాక్షిగా ఉంచాడు. ఇతడు దేవుడి వాక్యం కూడా ఎరిగినవాడే. లాజరు చనిపోయాకనైనా నేను అంతే కదా అని తలంచి ఉండాల్సింది. కాని ఇవేమీ ఎరుగక తానొక అదృష్ట జాతకుందని ఎంచుకుని దేవుడు లేని బ్రతుకు బ్రతికాడు, నరకంలోనే విలపిస్తున్నాడు. ఇప్పుడిక అతని గమ్యం మారదు. భూలోకంలో ధనవంతుడైన ఇతడు నరకంలో ఎవరూ పట్టించుకొని దరిద్రుడు అయ్యాడు. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిటి కలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము కలవారు కలరు అని దైవవాక్యం చెప్పు మాట ఈ విషయంలో సరియే. ప్రియులారా, నరకం దాహం, వేదన, యాతన గల స్థలం, ఏడుపు మరియు బాధతో పనులు కొరికే స్థలం, అగ్ని ఆరని ఆత్మ చావని స్థలం, యుగాయుగములు తీరని బాధను అనుభవించే స్థలం. ఇది మానవుల కోసం నియమించబడింది కాదండి, దేవుడు దీన్ని సాతానుకు వాని దూతలకు సిద్ధం చేశాడు. గాని సాతానుడు మానవులను శోధించి పాపపు ఎర చూపించి చక్కనైన దైవ మార్గం నుండి వారిని మళ్లించి తనతో కూడా నరకపాత్రునిగా చేయించు ఉన్నాడు. తన పోలికలో సృజించబడిన మానవుడు పాపి అయి నరకాగ్నికి వెళ్లి ఆ బాధను అనుభవించుటకు ఇష్టపడని దేవుడు మానవులైన మనలను ప్రేమించి ఆత్మరూపే ఉన్న ఆయన మానవ రూపిగా ఈ చరిత్రలోనికి వచ్చాడు. దేవుడే ఉన్న ఆయన మానవులను రక్షించుటకు తనను తాను తగ్గించుకుని రక్తునిగా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని పలికిన దేవుడు, ఏ పాపమెరుగని ఆయన పాపాత్ములమైన మన కోసం మనకు బదులుగా మనము పొందవలసిన నరక శిక్షణంతటిని తన మీద వేసుకున్నాడు. పవిత్రమైన తన శరీరంపై ఎన్నో క్రొడాదెబ్బలు తిన్నాడు, పరిశుద్ధమైన తన తలపై ముళ్ళ కిరీటాన్ని భరించాడు, దోషివలే న్యాయస్థానం ఎదుట నిలవబడ్డాడు, హేళనను సహించాడు, తిరస్కారమును సహించాడు, దూషించబడ్డాడు, అయినా బదులు దూషించలేదు, ముఖంపై ఉమ్మి వేయబడిన మౌనం దాల్చాడు, వీపుపై గుర్దిన సహించాడు, బరువైన కొయ్యను మానవ పాప శాపమును మోసి ఆ కొయ్యకే తన కాళ్ళు చేతులను అప్పగించుకున్నాడు, ఆయన చేతులలో మేకులు, ఆయన పాదంలో మేకు దించబడింది, ఆ పరిశుద్ధుని రక్తం శిలువ కొయ్యపై నుండి నేలను తాకుతూ ఉంది, ఎర్రని ఎండలో శరీరంలోని తడినంతా కోల్పోయి బాధను అనుభవిస్తూ మన కోసమై నరకయాతనను పొందుచు నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు. నీవు నేను నరకములో పడి ఆ ధనవంతుని వలె దప్పిగొనుకుంటున్నట్లుగా, నేను దప్పిగొంచున్నానని పలకకుంటున్నట్లుగా ఆ ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభు నీ కోసం దప్పిగొన్నాడండి. నీ పాపపు శిక్ష నుండి నిన్ను విడిపించుటకు పొందవలసిన శ్రమను వేదనను అంతటినీ సహించి ఆ శిలువలో యజ్ఞము గావించి తన పవిత్ర రుధిరం చిందించి పాపక్షమాపణ మార్గమును ఏర్పాటు చేశాడు. తనతో పాటు శిలువ వేయబడిన దొంగలలో ఒకడు పశ్చాత్తాప్త హృదయుడై వేడగా క్షమించి పరలోక భాగ్యమిచ్చాడు. నీవు నరకములో కేకలు వేయకుండానట్లు శిలువపై తాను కేక వేసి మరణించి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తన ఎందు విశ్వాసముంచిన వారిని క్షమించి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి దేవుడు. అలాగూ ఆయన శరణు వెడి పాపక్షమాపణ పొందిన మేము సంతోష భరితులమై మీరును అట్టి ఆనందమును పొందవల్లని ప్రేమతో ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్నటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును నడుచుకున్నని
బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ధనవంతుడు బుద్ధిహీనుడై తన ఇష్టానుసారంగా పాప మార్గమును నడిచి పాతాళం చేరాడు. నువ్వు కూడా ఈ బుద్ధిహీనుని వలె ఉండక పరమునకు చేర్చు క్రీస్తు మార్గమందు నడిచే బుద్ధిమంతుడవై ఉండాలని ఈ సువార్త నీకు వినిపించబడుతూ ఉంది. విని ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి మోక్షరాజ్య వారసుడు కావాలని క్రీస్తు పేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరున్న చోటునే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, జీవిత సత్యములను ఎరుగకయే జీవించుతున్నావు కదూ. నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఎవరికీ భయపడక బ్రతుకుచు ఉన్నావు. జీవిత పరమార్థము నెరుగక త్రాగుడు పాపమునకు లోబడి నీ భార్యాపిల్లలకు నెమ్మది లేకుండా చేస్తూ నువ్వు మనశ్శాంతి కోల్పోయి బ్రతుకుచు ఉన్నావు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, మర్యాదను పోగొట్టుకున్నావు. దేవుడు నిన్ను ఘనమైన వానిగా సృష్టిస్తే నీవు ఘనహీనంగా బ్రతుకుచు ఉన్నావు. జీవిత సత్యము నెరుగక వ్యభిచార పాపములో పడి మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ వ్యర్థారాధన చేస్తూ ఉన్నావు. నీకై రక్తము కార్చిన ఆ ప్రియ రక్షకుని ఎరుగక ప్రాణము లేని వాటిని ఆశ్రయించావు. అయ్యో నన్నెవడు విడిపించగలడు అంటూ బయటికి రాలేని పాపములో చిక్కుకుని ఉన్నావు. ఆలోచించు, నీ జీవితాన్ని గురించి బాగా ఆలోచించు. గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకో. అవును, అదిగో నీ మనసాక్షినితో మాట్లాడుతూ ఉంది. నువ్వేం చేశావో ఎలాంటి వాడివో చెబుతూ ఉంది. ఇంకెందుకు దాచిపెడతావు, ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రా. నీవెట్టివాడవైనా నిన్ను రక్షించుటకై తన రక్తము కార్చి గాయపడిన తన హస్తమును చూపుచున్న యేసు వైపు చూడు. ఉన్నపాటున ఉన్నచోటుని యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా జీవితాన్ని నీ వాక్యం ద్వారా నాకు చూపించావు. నా పాపమును క్షమించి నన్ను పవిత్రపరచమని విరిగి నలిగిన హృదయంతో వేడితే ఆయన నిన్ను తప్పగా క్షమించి నీ పాపం నుండి విడిపిస్తాడు. పరలోకపు తండ్రి, ఇంతవరకు వినిపించిన మీ మాటలకై స్తోత్రాలు నాయన. ఈ మాటలు వింటున్న వారందరినీ ఎరిగిన దేవుడవు. ఎందరు ఈ వాక్యం చేత కూర్చోబడిరో వారు వాయిదా వేక తమ హృదయములను మీకు సమర్పించుకున్నట్లు సహాయం చేయండి ప్రభు. నీ వాక్యము ఈ మా ప్రయాస ఫలింపు చేయమని అడుగుచు స్తుతి మహిమాగ్నతా ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమయమిది కళ్ళు తెరుచుకో.